హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీ 15th అక్టోబర్ కరెంట్ అఫేర్స్ చూసే ముందు ఇప్పటి వరకు వ్యోమా డైలీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టేటువంటి ప్రతి వీడియో హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, లేదా మంత్లీ కరెంట్ అఫేర్స్ అనాలిసిస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యోమా .net లో మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత వ్యోమా జాబ్స్ నుంచి కూడా మీకు జాబ్స్ నోటిఫికేషన్స్ అనేటువంటివి వెలువడుతున్నాయి. సో మై నేమ్ ఈ శ్రీనివాస్. సో లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్. రోమరో పోప్ పాల్ VI లకు సెయింట్ హుడ్ అనేటువంటిది లభించింది. ఆస్కార్ ఆర్నల్ ఫోర్ రోమరో గాల్డమేజ్ తో పాటు ఇటలీకి చెందిన పోప్ పాల్ VI లకు సెయింట్ హుడ్ హోదాను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేయడం జరిగింది. సో ఇది సెయింట్ హుడ్ హోదా అనేటువంటిది చాలా అత్యున్నతమైనది. సో దీన్ని సెయింట్ హుడ్ పొందాలి అని అనుకున్నట్లయితే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందడం అనే అర్థం. ఒక వ్యక్తికి సెయింట్గా సన్యాసిగా ప్రకటించేందుకు ముందుగా మొత్తంగా 5 దశలు, 5 స్టేజీల లోపల టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలి అంటే ఆ వ్యక్తి చనిపోయిన నాటి నుంచి కనీసం 5 సంవత్సరాలు ఆగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ మత గురువు దాని మీద విచారణ జరిపి ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరించి వాటిని అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి అప్లై చేస్తే ఆ కమిటీ వాళ్ళు కూడా మళ్ళీ దానిపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఏమైనా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయా, ఆ వ్యక్తి ఎవరి కళ్ళలోనైనా కనబడ్డా, ఎవరి యొక్క అనారోగ్యానికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బాగు చేయడము, వాళ్ళ కష్టాలు తీర్చడము, అలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా, అలాంటివి జరిగినట్లయితే వాళ్ళు కూడా దీనిపై పూర్తిగా పరిశీలన చేసి అలా అద్భుతాలు జరిగినట్లు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అప్పుడు సెయింట్ హోదా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే రోమరోకు సంబంధించి ఆయన రైతుల హక్కుల కోసం పోరాడి రోమరో 1980లో చర్చిలోనే హత్యకు గురి కావడం అనేటువంటిది జరిగింది. పోప్ పాల్ VI వచ్చేసి 1978లో అనారోగ్యంతో మరణించారు. సో మొత్తానికి వీళ్ళకి పోప్ ఫ్రాన్సిస్ ఇవన్నీ ఇప్పుడు ఇందాక మనము సెయింట్ హుడ్ హోదాకు సంబంధించి అవన్నీ టెస్టులు అనేటువంటివి, స్టేజెస్ అనేటువంటివి కంప్లీట్ అయినాయి కాబట్టి అత్యున్నతమైనటువంటి సెయింట్ హుడ్ హోదాను వీళ్ళకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, సూపర్ హ్యూమన్తో మానవాళి అంతము అని చెప్పేసి మనకు బిగ్ బ్యాంగ్ నుంచి బ్లాక్ హోల్ వరకు విశ్వ రహస్యాలను వివరించినటువంటి స్టీఫెన్ హాకింగ్ ఈ విషయాన్ని తన యొక్క పుస్తకమైనటువంటి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకంలో కూడా తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకాన్ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ 16th అక్టోబర్ రేపే ఇది మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉన్నది. సో అందుకోసమని ఈ న్యూస్ ఇంపార్టెంట్. సో దీంట్లో తను ఏం చెప్పిండు అంటే అత్యాధునికమైనటువంటి జన్యు సాంకేతికత సాయంతో మనుషుల లోపల మేధోశక్తి సామర్థ్యాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఈ సూపర్ హ్యూమన్తో సాధారణ మనుషులు ఎందులో పోటీ పడలేరు. అందుకోసమని సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్నట్లయితే సాధారణ మానవాళికి మరణం తప్ప మరో మార్గం ఉండదని తను తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో స్టీఫెన్ హాకింగ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఆయన చనిపోయారు గత 7 నెలల క్రితం తను చనిపోవడం అనేటువంటి జరిగింది కదా. తనకు వచ్చినటువంటి వ్యాధి MND, మోటార్ న్యూరాన్ డిసీజ్ తోటి తను చనిపోయింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. సో దానికి సంబంధించి క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ మోటార్ న్యూరాన్ డిసీజ్.
ఆప్షన్ ఏ మోటార్ న్యూరాన్ డిసీజ్ డిస్క్రైబ్స్ ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. ఎంఎన్డి అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించింది. ఎంఎన్డి ఎఫెక్ట్ ద నర్వ్స్ మోటార్ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దట్ టెల్స్ యువర్ మజిల్స్ వాట్ టు డూ. ఎంఎన్డి అనేటువంటి దాని యొక్క ప్రభావం మొత్తం నరాల మీద, తర్వాత బ్రెయిన్ మీద, స్పైనల్ వెన్నుపూస మీద కూడా దాని ప్రభావం ఉండి మన యొక్క మజిల్స్కి, అంగాలకు అది ఏం చేయాలనేటువంటిది తెలియజేస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. ఇన్ ఎంఎన్డి మెసేజెస్ ఫ్రమ్ మోటార్ న్యూరాన్స్ గ్రాడ్యువల్లీ స్టాప్ రీచింగ్ ద మజిల్స్ లీడింగ్ దెమ్ టు వీకెన్ స్టిఫెన్ అండ్ వేస్ట్. ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ ఎవరికైతే వస్తుందో ఇది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా మజిల్స్ లోకి తన యొక్క సమాచారాన్ని అందజేయడము అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. దినాదిన అభివృద్ధి లోపల అది తగ్గడము అనేటువంటిది జరుగుతుంది అని ఈ యొక్క ఆప్షన్. నెక్స్ట్ ఎంఎన్డి డస్ నాట్ ఎఫెక్ట్ హౌ యూ వాక్ టాక్ ఈట్ డ్రింక్ అండ్ బ్రీత్. ఎంఎన్డి అనేటువంటిది నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా నడుస్తావు, తింటావు, ఎట్లా తాగుతావు, శ్వాస ఎట్లా శ్వాసిస్తావు అనే దాని గురించి మాట్లాడదు అని ఆప్షన్స్. సో దీనిలో ఒకట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ మోటార్ న్యూరాన్ డిసీజ్. ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఎంఎన్డి గురించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి. సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇంకోటి చూస్తున్నాము. అంధుడికి ఆసరాగా తొలిసారి ఓ గుర్రాన్ని ఉపయోగించనున్నారు. జనరల్గా అంధులకు ఆసరాగా ఒక కుక్కను ట్రైనింగ్ ఇచ్చేసి దాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ తొలిసారిగా మొట్టమొదటిసారిగా ఒక గుర్రాన్ని ఉపయోగించనున్నారు. ఇది ఎక్కడ ఎవరికి ఏంటి అని చూసినట్లయితే ఈయన భారత సంతతికి చెందినటువంటి 24 సంవత్సరాలు ఉన్న మహమ్మద్ సలీం పటేల్. ఈయన ఒక జర్నలిస్టు. సో ఈయనకు డిగ్బీ అనేటువంటి ఒక 7.5 వయసు ఉన్నటువంటి గుర్రం పిల్లను ఆసరాగా ఉండబోతుంది. సో ఇది తను భారత్లోని గుజరాత్కి చెందినటువంటి మహమ్మద్ సలీం పటేల్ అయినప్పటికీ తను బ్రిటన్లో సెటిల్ అయ్యారు. సో ఇది ఒక గుర్రాన్ని ఈ విధంగా తోడుగా ఉంచడం అనేటువంటిది బ్రిటన్లో ఇదే మొట్టమొదటిసారి. సో డిగ్బీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. డిగ్బీ అనే గుర్రాన్ని ఉపయోగించనున్నారు. డిగ్బీకి ఇటీవలనే వార్షిక ఎంప్లీఫాన్ అవార్డుల్లో ఒకట ఎంప్లీఫాన్ అవార్డుల్లో హీరో పెట్, పెట్ అంటే పెంపుడు జంతువు, హీరో పెట్గా బహుమతి కూడా లభించింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయన గురించి మనం మాట్లాడినట్లయితే మహమ్మద్ సలీం పటేల్ ఒక అంధుడు. తనకు ఒక వ్యాధి సోకడం వల్ల తను కళ్ళు అనేటువంటివి కనబడడం లేదు. సో అయినప్పటికీ ఆయన రేడియో జర్నలిజం అనేటువంటిది చేయడం జరిగింది. రేడియో జర్నలిజం పట్టుబట్టి మరీ రేడియో జర్నలిజం అనేటువంటిది చేశారు. ఇప్పుడు బీబీసీ రేడియో స్టేషన్లో తను జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. సో అది మనకు డిగ్బీ గురించి. తర్వాత ఇక్కడ మహమ్మద్ సలీం పటేల్ గురించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఒడిశా పోలీసుకు అశోక్ చక్ర అనేటువంటిది లభించింది. నక్సలైట్లకు తర్వాత పోలీసులకు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో వీరోచితంగా పోరాడి ఒడిశా పోలీస్ అధికారి అయినటువంటి ప్రమోద్ కుమార్ సత్పతికి కేంద్రం అశోక్ చక్ర అవార్డును ప్రకటించింది. ఈ యొక్క అశోక్ చక్ర అవార్డును కేంద్ర హోంశాఖ ఇస్తుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఈయన ప్రమోద్ కుమార్ సత్పతి స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ SOG అసిస్టెంట్ కమాండర్గా పనిచేశారు. 2008 ఫిబ్రవరి 16 జరిగినటువంటి ఎన్కౌంటర్లో తను మరణించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈయనకు అశోక
చక్రతో పాటు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రాణత్యాగం చేసినటువంటి పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై ఈయన పేరును కూడా లిఖించనున్నట్లు హోంశాఖ తెలియజేస్తా ఉన్నది. సో ఈ యొక్క స్మారకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 21న ఆవిష్కరించనున్నారు. సో మనం అశోక చక్ర గురించి చూసినట్లయితే అశోక చక్ర అనేటువంటిది అశోక చక్ర అవార్డు అనేటువంటిది మొదటిసారి 1952లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీనికంటే ముందు దీని బ్యాక్గ్రౌండ్ చూసే కంటే ముందు జస్ట్ 2018లో అశోక చక్ర కూడా ఇంకొక ఆఫీసర్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయన ఎవరు అంటే జ్యోతి ప్రకాష్ నీరాలకు జనవరి లోపల 69th రిపబ్లిక్ డే సందర్భంగా అశోక్ చక్ర ప్రకటించడం జరిగింది. ఆయన కాశ్మీర్ లోపల మిలిటెంట్లతో జరిగినటువంటి ఎన్కౌంటర్ లోపల తను చనిపోవడం అనేటువంటి జరిగింది. మరణించిన తర్వాత తనకు కూడా అశోక్ చక్ర ప్రదానం చేశారు. ఎందుకోసం అంటే ఇది 2018నే మళ్ళీ ఈయనకు కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమని దాన్ని గుర్తు చేయడం. అయితే జ్యోతి ప్రకాష్ నీరాల గరుడ్ కమాండో అంటే ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటువంటి ఒక కమాండో. ఆ వ్యక్తికి అలాంటి అంటే ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటువంటి గరుడ కమాండోకు ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటిది మొట్టమొదటిసారి. అది కూడా ఇంపార్టెంట్, ఫస్ట్ గరుడ్ కమాండో ఇన్ ఇండియా, జ్యోతి ప్రకాష్ నిరాల హూ గాట్ ద అశోక్ చక్ర ఇన్ 2018. ఓకే, అశోక్ చక్ర గురించి చూసినట్లయితే అశోక చక్రం ధర్మచక్రం, ఇందులో 24 స్పోక్స్ అనేటువంటివి ఉంటాయి, 24 ఆకులు అనేటువంటివి ఉంటాయి. దీన్ని 1947 జూలై 22న పొందుపరచడం అనేటువంటిది జరిగింది. దీంట్లో మన యొక్క జాతీయ పతాకంలో ఈ యొక్క ధర్మచక్రాన్ని 1947 జూలై 22న పొందుపరచడం జరిగింది. ఈ అశోక చక్రం తెల్లని బ్యాక్గ్రౌండ్తో నీలి ఊదా రంగులో కలదు. ఇవన్నీ ఎందుకు స్పెసిఫిక్గా మనం మాట్లాడమంటే వీటిపైన కూడా క్వశ్చన్స్ ఇదివరకు జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, మనకు సంబంధించిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకోవాలి. ఈ అశోక చక్రం అశోకుని కాలంలో నిర్మించడం అనేటువంటిది జరిగింది. చక్ర అనేది సంస్కృత పదం, దీని అర్థం ఏంటి అంటే స్వయంగా తిరుగుతూ కాలచక్రంలో తన చలనాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది అని అర్థం. సో ఇది అశోక చక్రకు సంబంధించినటువంటి ఆస్క్ దిశ అనేటువంటి చాట్ బోర్డు మొబైల్ యాప్ అనేటువంటిది. సో మీరు రైల్వే టికెట్ అవైలబిలిటీ ఉన్నదా లేదా మీ యొక్క టికెట్ బుకింగ్ తర్వాత క్యాన్సలేషన్ యొక్క స్టేటస్ ఏమి తెలుసుకోవడం కోసం, లేదు మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ కోసం కావచ్చు, ఐఆర్సిటీసీ ఆస్క్ దిశ అనేటువంటి పేరుతోటి కొత్త చాట్ బోర్డును మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో దీని స్పెషాలిటీ ఇంకోటి ఏంటి అంటే మనం ఆస్క్ దిశ అని పేరు గుర్తుంచుకోవాలి, దాంతోపాటు రైల్వే లోపల తొలిసారి ఒక కృత్రిమ మేధస్సుతో రూపొందించినటువంటి చాట్ బోర్డ్ ఫీచర్ అన్నమాట. అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో మనకు ఆన్సర్ అనేటువంటిది మనకు వాయిస్ రూపంలో వస్తుంది. మనం లాంగ్వేజ్ కూడా అక్కడ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, వాయిస్ రూపంలో మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని రూపొందించిన వారు బెంగళూరుకు చెందినటువంటి కోర్ ఓవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. కోర్ ఓవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తున్నాము ఆర్మీ మేజర్ జనరల్ కు జీవిత ఖైదు అనేటువంటిది విధించడం జరిగింది. ఒక ఆర్మీ మేజర్ అంటే మనకు ఆర్మీ మేజర్ అంటేనే ఒక సిన్సియర్ గా ఉంటారు, ఒక రూల్స్ అవన్నీ ఫాలో చేస్తారు అని చెప్పేసి ఉంటుంది. అలాంటి ఆర్మీ జనరల్ కి జీవిత ఖైదు అనేటువంటిది అంటే జీవితాంతం విధించేటువంటి శిక్ష. సో అది విధించడం అనేటువంటిది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే అస్సాం లో ఒకట 1994లో జరిగినటువంటి నకిలీ ఎన్కౌంటర్ కు సంబంధించి కేసు.
దీంట్లో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్ సహా ఇంకో ఏడుగురు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క జీవిత ఖైదు అనేటువంటిది విధించడం జరిగింది. దీన్ని డిబ్రూగఢ్ జిల్లాలోని దింజన్లో సైనిక కోర్టు విచారణ జరిపి ఈ తీర్పు అనేటువంటిది విధించడం జరిగింది. దీంట్లో శిక్షను ఎవరికి విధించారు అంటే దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బిందర్ సింగ్, శివేందర్ సింగ్లకు ఆర్మీ కోర్టు దోషులుగా తేల్చడం అనేటువంటిది జరిగింది. 1994 ఫిబ్రవరి 23 ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, బాబేన్ మోరాండ్ దోషులు ఎవరైతే ఇప్పుడు శిక్ష పడిందో వాళ్ళు వీరిని అపహరించి నకిలీ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి తీర్పు వెలువడడం అనేటువంటిది జరిగింది. సో మొత్తానికి అయితే ఒక ఆర్మీ మేజర్ జనరల్ కు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏడుగురికి జీవిత ఖైదు, తర్వాత ఆర్మీ మేజర్ జనరల్ ఉన్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఐఆర్సిటిసికి సంబంధించి, త్వరలో రైళ్లలో 0 FIR అనేటువంటిది విధించడం జరుగుతుంది. అంటే జనరల్గా మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఏమైనా దొంగతనాలు కానీ, వేధింపులు కానీ, మహిళలపై నేరాల వంటి ఏదైనా చోటు చేసుకున్నప్పుడు జనరల్గా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే టీటీ దగ్గరికి వెళ్ళాలి, ఆ కంప్లైంట్ ఫామ్ తీసుకోవాలి, అది తీసుకెళ్ళి స్టేషన్లో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన పిఎన్ఆర్ నంబరు అవన్నీ ఫామ్ ఫిలప్ చేసి ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజరు ఇదంతా లేకుండా డైరెక్ట్గా ఒక మొబైల్ యాప్ ద్వారానే మీరు ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ఈ యొక్క కంప్లైంట్ లాగ్ చేయడం కోసం చక్కని అవకాశాన్ని మనకు రైల్వే ఇస్తూ ఉన్నది. సో దీంట్లో పూట ఎప్పుడైతే మొబైల్ యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేస్తామో వెంబడే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే రక్షక దళం ఎంబడే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని 0 FIR అని పిలుస్తాం అన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాలి, 0 FIR అనేటువంటిది ఇటీవల ఏ శాఖలో అప్లై చేశారు, ఏ శాఖలో దీన్ని ఏమంటారు ప్రవేశపెట్టారు అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. కాబట్టి రైల్వే లోపట అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి. నెక్స్ట్ మద్యం సేవించే వారికి గుడ్ న్యూస్ ఏంటంటే, త్వరలో మద్యం కూడా హోమ్ డెలివరీ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా గుడ్ న్యూస్. సో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో కూడా మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలి. ఎందుకోసం చేయాలనుకుంటున్నారు అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి, తర్వాత రోడ్డు పైన ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి తాగుబోతుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు ఆలోచిస్తూ ఉన్నది. సో త్వరలో ఈ యొక్క ఫెసిలిటీ రాబోతున్నది అన్నమాట. నెక్స్ట్ ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒకట తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు తీసుకున్నట్లు సిఎస్ పునేట ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో తిత్లీ తుఫాన్లో పొలాల్లో కూలిపోయిన, విరిగిపడిన చెట్లను తొలగించడానికి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం, దీని లోపల యంత్రాల వినియోగానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తిత్లీ తుఫాన్లో, తుఫాన్తో పొలాల్లో కూలిపోయిన విరిగిపడిన చెట్ల తొలగింపుకు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని దీంట్లో వినియోగిస్తున్నారు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ పిసి రావు మొన్న శనివారం రోజు మరణించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆయనకు స్మారక కేంద్రాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
ఈయన పిసి రావు ఎవరు అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ప్రముఖ న్యాయకోవిదుడు, అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రిబ్యునల్ మాజీ న్యాయమూర్తి. ఈయనకు 2012లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఆయన పూర్తి పేరు పిసి రావు అంటే పాటి పనుల చంద్రశేఖర్ రావు. పిసి రావు అనేది ఎక్కువగా ఫేమస్. సో స్మారక కేంద్రాన్ని ఆయన స్వగ్రామం అయినటువంటి కృష్ణా జిల్లా వీరులపాడులో నెలకొల్పనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కాన్సిక్యూటివ్ గా అంటే వరుసగా ఉన్నట్టు వరుసగా వేసినటువంటి ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి మరో రికార్డు అనేటువంటిది వచ్చింది. మనం ఇదివరకు యువరాజ్ సింగ్ అనే T20 లోపల యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అనేటువంటిది మనం చూసాము. సో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియం లీగ్ లో అరుదైనటువంటి ఈ రికార్డు సృష్టించాడు హజ్రతుల్లా జజాయి. సో అంతేకాకుండా ఆయన ఏం చేసిండు అంటే కేవలం 17 బంతుల్లో 62 రన్లు చేయడం కూడా జరిగింది. సో ఇదివరకు యువరాజ్ సింగ్ పేరిట ఉన్నటువంటి వేగవంతమైన అర్ధశతకం రికార్డును ఈయన బీట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇదివరకు ఆరు బాళ్లలో ఆరు సిక్స్లు కొట్టిన వాళ్ళు మనకు లిస్ట్ చూసినట్లయితే గ్యారీ ఫీల్డ్, సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్ మాత్రమే ఈ ఆరు బాళ్ళల్లో పట ఆరు సిక్స్లు ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు ఘనత సాధించినటువంటి క్రీడాకారులు. ఇది ఇంపార్టెంట్. గ్యారీ ఫీల్డ్, సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్. సో ఇప్పుడు లేటెస్ట్గా హజ్రతుల్లా జజాయి కూడా ఆ లిస్టులోకి వచ్చేశారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.